మీ చీర ఆ నా చీర ఏరా గారు రామకృష్ణ గారి వైఫ్ కి ఇచ్చిన చీరే కదా ఇది అయితే ఆ చీర మీకు ఎలా వచ్చిందని రామకృష్ణ గారిని అడిగితే ఏం చెప్పాడు ఆయన పడేస్తే మీరు తీసుకున్నారని ఏమేం సార్ ఏం లేదు ఏది ఒకసారి చూడనివ్వండి అబ్బా ఏం లేదు అంటున్నాను ఏ పర్లేదు సార్ ఒకసారి చూడనివ్వండి ఒట్టు ఇది నా పెళ్ళం కాదు కాదు నువ్వే తన మొగుడని చెప్తా ఆఫీసులో పొజిషన్ మాత్రమే కాదు ఇంట్లో డామినేషన్ కూడా తనదే అని చెప్తా నువ్వు చెప్తే వాళ్ళు నమ్ముతారు అనుకున్నావా నిజాల్ని నమ్మాల్సిన అవసరం లేదు జస్ట్ తెలుసుకుంటే చాలు గుర్తుపెట్టుకో నీ దగ్గర ఉన్నది వారం రోజులే నేను రోజుకు అరేంజ్మెంట్ చేస్తా నువ్వు రోజుకు డెవలప్మెంట్ చేయి వెళ్ళొస్తా సురా నువ్వు నా కోసం ఇంత అందంగా రెడీ అవుతుంటే రాకుండా ఎలా ఉంటాను చెప్పు సురా సురానా అదేంటి సుబ్బులొస్సు రావులో రాసురా ఎంత ముద్దుగా ఉందో కదా ఆఫీస్లో నీ హద్దుల్లో ఉండే నువ్వు ఇలా ముద్దుగా పిలుస్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా ఏది ఇంకోసారి పిలువుబాను సురా ఇంకొక్కసారి సురా ఇంకొక్కసారి పెనిమిటి చిచిచి దీని వాయిసిన మధ్యలో పెనిమిటి పెనిమిటి టిఫిన్ రెడీ అయింది త్వరగా రా వస్తున్నా భాను మన ఇంట్లో అయితే నువ్వేం టిఫిన్ పెడతావు మల్లె పువ్వు లాంటి తెల్లటి ఇడ్లీ చేసి అందులో కాస్త నెయ్యి వేసి చుట్టు కారపొడి వేసి అవును సురా నీకు చట్నీ ఇష్టమా సాంబార్ ఇష్టమా నాకు నువ్వంటే ఇష్టం నీ చేత్తో ఏమిచ్చినా ఇష్టం నువ్వేమిస్తావు అయితే కమ్మని అల్లం చట్నీ చేసిస్తాను ఒంటికి చాలా మంచిది ఆహా ఇంటి గురించి వంట గురించి ఆలోచించి నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం బాను కాకపోతే కాస్త లేట్ అయ్యానేమో కదా అవును బాను అసలు అప్పుడే నువ్వు నాకు కనిపించుంటే మన లైఫ్ ఎంత మధురంగా ఆనందంగా ఉండేదో సురా ఎప్పటికీ మనం వీళ్ళ ఊహల్లో ఉండాల్సిందేనా ఈ ఊహను ఊహలా ఉండనివ్వను ఈ ఊహను నిజం చేస్తా నిన్ను నాదాన్ని చేసుకుంటా ఇట్స్ ఎ ప్రామిస్ నాకు ఒట్టేస్తున్నావు సరే కానీ బయట పెనిమిటి పెనిమిటి అంటున్నా నీ పెళ్ళాన్ని నేను చేస్తావు ఒప్పుకుంటే వదిలేస్తా తప్పుకుంటే మన్నిస్తా లేకపోతే చంపేస్తా ఒప్పించడానికో తప్పించడానికో నీ పెళ్ళం మామూలాడది కాదు రాక్షసి ఈ రాక్షసే కాదు ప్రపంచంలో ఏ రాక్షస అడ్డొచ్చినా నన్ను నా దేవత దగ్గరికి వెళ్లకుండా ఎవరు ఆపలేరు 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 ఇప్పుడు నిన్ను ఎవరు ఆపుతున్నారు పెనిమిటి పెనిమిట ఏంది పెనిమిటి ఎవరితో మాట్లాడుతుంటావు అబ్బే ఎవరు లేరు ఎవరు లేరు మరేంది నన్నెవరు ఆపలేరు అంటుండవు అది ఆఫీసులో నా టార్గెట్ రీచ్ అవ్వకుండా నన్నెవరు ఆపలేరు అంటున్నా అంతే ఏందో పెనిమిటి ఈ మధ్య నీకు సోకులు బాగా ఎక్కువైనాయి టిప్ టాప్ గా రెడీ అవుతుండవు ఏంది కథ నేను ఎన్ని కథలు పడ్డా నీకోసమే కదా హేమ ఏంటిది చికెన్ సూపు నాటుకోడు ఒకటి దొరికినది దాన్ని కోసి సూపు చేసినాను తాగు నువ్వే నాటనుకున్నా నువ్వు చేసే సూపు కూడా నాటేనా ఆ
సూప్ చాలా బాగుంది హేమ. లంచ్ కి చికెన్ మటన్ సర్దావా? సర్దే చెప్పిన విటి, దాంతో పాటు రొయ్యల వేపుడు కూడా పెట్టా. గట్టిగా తిను. గట్టిగా పట్టుకుందామంటే ఒప్పుకోవు గాని గట్టిగా తినాలంట. నా కర్మ. కర్మ అనుకుంటే ఇక్కడే కాలక్షేపం చేస్తావేంటి సురా? త్వరగా ఆఫీస్కి రా. వస్తున్నా. ఎవరికి వస్తున్నా అని చెప్తున్నా పెనవిటి? అది 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 వస్తున్నా కాదు, ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పా. బాయ్. ఏంది కంగారు పెనవిటికి? ఏందో ఏంటో. ఆటో మాట్లాడుకుని మీ ఆఫీస్కి వస్తా. నువ్వు భానుమతి మొగుడువనే ఆటంబం పేలుస్తా. నీ దగ్గరున్నది వారం రోజులే. నేను రోజుకు అరేంజ్మెంట్ చేస్తా, నువ్వు రోజుకు డెవలప్మెంట్ చెయ్యి. రామకృష్ణ. ఏంటి? నిన్నెవరైనా బ్లాక్మెయిల్ చేశారా? బ్లాక్మెయిల్ ఏంటి? నన్నెవరు చేస్తారు? నాతో మాట్లాడొద్దని మా ఆవిడ ఏమైనా బ్లాక్మెయిల్ చేసిందా? మీ ఆవిడ నన్నెందుకు బ్లాక్మెయిల్ చేస్తుందండి? లేకపోతే రోజు నువ్వు ఆఫీస్కి రాగానే నాతో మాట్లాడి నన్ను ఓదార్చేవాడివి. ఈరోజు పట్టించుకోకుండా వచ్చేసావు. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కూడా నాకెప్పుడు ఇంత దుఃఖం రాలేదు, కానీ ఈరోజు నువ్వు పట్టించుకోకపోయేసరికి ఏడుపు వస్తుంది రామకృష్ణ. టీ సార్. గోపాలరావు గారు, మీ టీ టేబుల్ మీద పెట్టాను. అటు వెళ్ళాక తాగుతాలే, చల్లారిపోతుందేమో. తెల్లారిపోయిన బతుకులకు చల్లారిపోయిన కాఫీలు కామనేగా. పెళ్ళైన తర్వాత మగాడు హాట్ బాక్స్లో పెట్టుకుని తినాలి తప్ప హాట్గా ఉన్నప్పుడు తినలేడు. ఇదేంటి సార్? రామకృష్ణ గారు మాటలు మీరు చెప్తున్నారు? ఏంటో, రామకృష్ణ దగ్గరుంటే ఫ్లో అలా వచ్చేస్తుంది. సార్, మీరేంటి సార్ ఇవాళ ఇంత సైలెంట్గా ఉన్నారు? పెళ్ళాం టాపిక్ వచ్చినా ఆయన నోరు పెగలలేదంటే ఆయన ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. లేదా లేదని ఆగిపోయావే, త్వరగా చెప్పు. ఆయన నోటి దూరం తట్టుకోలేక ఎవరైనా ఆయన గూబా గుయ్యమని పాలు కొట్టి ఉండాలి. తిరుపతి, తిరుపతి. ఇలారా ఇలారా, టీ సార్ అడిగారా, నువ్వు ఇచ్చావా? నేనే ఇచ్చాను. ఇలా ఇస్తే మా ఆవిడ ఒప్పుకోదు. ఆయన అడిగితే నువ్వు టీ ఇవ్వాలి, అప్పుడైనా నాకు డబ్బులు ఇవ్వాలి. అంతేగాని నీకు అనిపిస్తేనో ఆయన కనిపిస్తేనో టీ ఇవ్వకూడదు. చీటీ ప్రకారం ఈ చీర రామకృష్ణ భార్యకి ఇవ్వాలి. ఇది పక్కన పెడుతున్నాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ సార్ సార్, భానుమతి మేడం వచ్చారు సార్. సార్, భానుమతి మేడం వచ్చారు సార్. ఎందుకని సార్ చెప్పడం? వచ్చింది భానుమతే కదా. వచ్చింది భానుమతి మేడమే సార్, కానీ మీ ఆవిడ చీరలో వచ్చారు. ఏంటి? అవును సార్, మన చైర్మన్ ఏరా గారు మీ ఆవిడే కనిచ్చిన చీరని తను కట్టుకొని వచ్చింది. అమ్మని ఇది ఇరికిచ్చేసింది, ఇప్పుడు ఎలా కవర్ చేయడం? అది మా ఆవిడ చీర కాదు. కాదంటారేంటి సార్? ఖచ్చితంగా అదే. అవును సార్, అదే చీర. అదే చీరని మీకు ఎలా తెలుసు? ఈ చీర రంగు బాగుందనే కదా, నాకంటే నాకని రాసార్ భార్య గోపాలం సార్ భార్య కొట్టుకుంది. కానీ అది మీ ఆవిడకు వచ్చింది, తీరా ఇప్పుడు చూస్తే ఎవడికి వచ్చింది? ఎలా వచ్చిందంటారు? పడేస్తే పౌరవం తీసుకెళ్ళి ఇచ్చేయమో. పడేయడం ఏంటి సార్? ఆయన ఎవరు నా పిల్లలకి చీర ఇవ్వడానికి, అందుకే పడేశాను. మీరు పడేసిన చీరని భానుమతి గారు ఎందుకు తీసుకుంటారండి? ఎందుకు తీసుకుంది నాకు ఎలా తెలుస్తుంది? అవును, ఈయనకెలా తెలుస్తుంది? వెళ్ళి మేడం అడుగుతా.
అంటే ఊరికెళ్తే బాగుండదు కదా, అందుకే టీ తీసుకెళ్తరా. మేడం టీ మేడం అక్కడ పెట్టు. ఏంటి? అదే మేడం మీ చీర. నా చీర? ఏరా గారు రామకృష్ణ గారి వైఫ్ ఇచ్చిన చీరే కదా ఇది. అయితే ఆ చీర మీకు ఎలా వచ్చిందని రామకృష్ణ గారిని అడిగితే ఏం చెప్పాడు? ఆయన పడేస్తే మీరు తీసుకున్నారని. కనుక్కొనిస్తారని కొట్టించుకొని వచ్చాయండి. ప్యూన్ ప్యూన్లా ఉండాలని మేడం ఒక్క దెబ్బతో భలే చెప్పారు సార్. అందుకే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే క్లర్క్ వెళ్ళాలి, ప్యూన్ సరిపోడు. జరగో క్లారిటీ అన్నారు, క్లర్క్ అన్నారు. మనుషులు పోలిన మనుషులే ఉంటారు, ఆఫ్టర్ ఆల్ చీరను పోలిన చీరలు ఉండవా ఏంటి? ఏంటి పొద్దునే అందరూ సన్బాత్ చేసిన సన్ఫ్లవర్లా అలా వెలిగిపోతున్నారు? మేము వెలిగిపోవట్లేదు సార్, నలిగిపోతున్నాం. దేనికి? అది సార్ జరిగింది, అర్థమైంది. ప్యూన్ వెళ్తే కొట్టింది, క్లర్క్ వెళ్తే కొట్టింది, మేనేజర్ వెళ్తే కొడుతుందా? ఏమో సార్, మీరు లోపలికి వెళ్తారు, మేము డోర్ వైపు అలా చూస్తూ ఉంటాం. తిరిగి డోర్ ఓపెన్ అయినప్పుడు తెలుస్తుంది సార్, ఆన్సర్ వచ్చిందా, ఆవేశం వచ్చిందా. వెళ్తా, అడుగుతా, ఆన్సర్తో వస్తా. నన్ను చూసి నేర్చుకోండి. సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా. నన్ను చూసి నేర్చుకోండి. బెస్ట్ ఆఫ్ లక్ సార్. గుడ్ మార్నింగ్ భానుమతి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. భానుమతి గారు మీ శారీ చాలా బాగుందండి. ఈ శారీ నేసిన వాడు ఎవడో గాని వాడి జన్మ ధన్యమైపోయింది. అంతే ఉంది సార్ ఈ శారీలో. ఆహా, అంటే అది శారీలో ఏం లేదు, మీలో ఉంది. అంటే బయట ఇది రామకృష్ణ వైఫ్కి ఇచ్చిన శారీ అంటున్నారు. ఆయనెవరో మీకు తెలిసిన వాళ్ళు అనుకుంటా? లేదే, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సార్ ఏమేంది సార్? ఏం లేదు. ఏది ఒకసారి చూడనివ్వండి. ఏం లేదు అంటున్నాను. ఏ పర్లేదు సార్, ఒకసారి చూడనివ్వండి. అయ్యా, అదేంటి సార్ ఆన్సర్తో వస్తానని ఇలా పంచర్తో వచ్చారు? పాపం తన ఆన్సర్ చెప్పాలనుకుంది కానీ ఈలోపే స్పైక్ గుచ్చుకుంది. ఉండండి సార్, నేను హెల్ప్ చేస్తాను. సార్ కొంచెం హెల్ప్ చేయరా. రాజుగారు మీరు కూడా సార్, కొంచెం పక్కన తిరగండి. మెల్లగా సార్, కొంచెం వంగండి సార్. అమ్మో సార్, ఇప్పుడు గాలి గట్టిగా పీల్చుకోండి, నేను చెప్పినప్పుడు లూజ్ చేయండి. రెడీ సార్? 1, 2, 3. ఈ చీర నాకు చాలా బాగుంది కదా బావా. ఆఫీస్ లో అందరూ ఈ చీర గురించి మాట్లాడుకుంటున్నారు. అందరూ మాట్లాడుకోవాలనే ఈ చీర కట్టుకొచ్చావు కదా. అవును బాబా, ఇంతకీ ఏం మాట్లాడుకుంటున్నారు?
ఇది నా పెళ్ళాం చీర అని మాట్లాడుకుంటున్నారు. అవునా, కనిపెట్టేశారా? ఆహాహా, కనిపెట్టాలనే కదా ఈ కంత్రి వేషాలు. ఎంతకీ ఈ ఐడియా ఉంది? మీ మాయదే కదా. ఏవైనా ఇలాంటి ఐడియాలు మీ బ్లడ్ లోనే ఉంటాయి బావా. ఆయన ఏం చెప్తే చేస్తావా? మరి ఎవరు చెప్తే చేయాలి? నీ మొగుణ్ణి. నేను నేను చెప్తే చెయ్యాలి. సరే బావా, నువ్వే నా మొగుడువని, మనం మొగుడు పెళ్ళాలమని బయటకెళ్ళి చెప్పేసాయి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. మా మొగుళ్ళు ఆఫీస్కి బాక్స్ తెస్తేనే అంత చేస్తావు. మీ ఆవిడ ఏకంగా ఆఫీస్కి బాస్గా వచ్చింది, ఇప్పుడేం చేస్తావు? ఏ రామకృష్ణ, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. కౌంటర్ కి కౌంటర్ ఇస్తాం, కొడితే తిరగ కొడతాం. ఈ రోజు నుంచి మీ ఆవిడ క్యాబిన్ లో ఉండాలి, నేను కిచెన్ లో ఉండాలి, నువ్వు కంట్రోల్ లో ఉండాలి. నువ్వేంటి ఇక్కడ? చీటీ కట్టడానికి వచ్చింది. చీటీ కట్టడానికి వస్తే నా దగ్గరికి రావాలి, కానీ ఇక్కడ కూర్చున్నావేంటి? నీ దగ్గరికి ఎందుకు రావాలి? అయినా నీకు ఆడోళ్ళంటే పడదు కదా. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా మా కాలనీ మళ్ళీ నేనే కట్టించాలి. భానుమతి గారు కూడా అదే కాలనీ కదా, ఆవిడ కట్టిస్తారా? కాలనీ మాత్రమే ఏంటండి? కాలనీ మాత్రమే? నురా రా. ఆవిడ ముందు నా దగ్గరకు వచ్చింది, నేనే కట్టిస్తాను. 9888.2626 ఈ నెంబర్ అర్థం గుర్తుందా? సుబ్బలక్ష్మి గారు, మీరు రామకృష్ణ గారు వెనకే వెళ్ళండి, ఆయనే కట్టిస్తారు. నురా రా. అదేం రామకృష్ణ అలా అంటావు? ఈ మధ్య ట్రైలర్ లేకుండా షార్ట్ ఫిల్మే రిలీజ్ అవ్వట్లేదు. మన దశలే సస్పెన్స్ థ్రిల్లర్, ట్రైలర్ చూపించకపోతే ఎలా? అందుకే వచ్చా. ఎంతకీ నేను చెప్పిన పనిలో డెవలప్మెంట్ ఏంటి? ఇందాకే కదా చెప్పావు. ఇందాకే చెప్పాను, కానీ నీకు చెప్పాక నేను బోర్డుకి ఆర్డర్ ఇచ్చా, డిజైన్ కూడా చేయించుకొచ్చా. చూడు ఎలా ఉందో. చండాలంగా ఉంది. నా పిల్లం పేరు ఎందుకు పెట్టావు? మహిళా మండలికి ఆ బిల్డింగ్ వస్తుందంటే అది ఆవిడ వల్లే కదా, అందుకే ఆవిడ పేరే పెట్టా. పోనీ, నీ పేరు పెట్టమంటావా? వదిలే. మేడం, 100,000 రూపాయలు చీటీ కట్టాలంటే ముందు టీ తాగండి, టీ తాగండి. అదేంటి సార్, మేడం నుంచోబెట్టి మాట్లాడుతున్నారు, లోపల కూర్చోమనొచ్చు కదా. అంటే మేడంకి మోకాలు నొప్పులంట, అందుకని? అదేంటి సార్, ఎవరికైనా మోకాలు నొప్పి అయితే కూర్చుంటారు కదా, ఇలా నుంచుంటారా? ఇక్కడ అంతే కానీ నువ్వెళ్ళే. మేడం, 100,000 రూపాయలు చీటీ టీ ఇచ్చావు కదా, వెళ్ళు. సార్, మీరు ఆడవాళ్ళతో ఇలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు సార్. మాట్లాడండి 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 సార్. చెప్పండి రామకృష్ణ. 100,000 రూపాయల చీటీ కట్టాలంటే ఏం చేయాలంటే? భానుమతి మేడం టీ అడుగుతున్నట్టున్నారు, వెళ్ళు వెళ్ళు. పర్లేదు సార్, మేడం కాసేపు ఆగుతారు, మీరు చెప్పండి సార్, చెప్పండి సార్. భానుమతి గారంటే మీరు బాగా కేర్ తీసుకుంటున్నట్టున్నారు సార్. మీరు ముందు చీటీ గురించి చెప్పండి సార్. అదే చెప్తున్నాను రా. అవును, మీరు చీటీ కట్టించుకోవడానికి మేము కొత్తగా ఓపెన్ చేసే మహిళా మండలికి వస్తారా? బుద్ధుందారా నీకు? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? లోపల అసిస్టెంట్ మేనేజర్ టీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ సొల్లు పెట్టి నిల్చున్నావా? వెళ్తానులేండి సార్, ఎందుకంత ఆవేశం? ఇదిగో చూడు సుబ్బలక్ష్మి, నీకు కావాల్సింది చిన్న పని కాదు. ఆ బిల్డింగ్ నీకు ఇవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంది. ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచిస్తున్నాను. మేడం ఇదిగోండి టీ. ఏంటి ఈ టైంలో టీ తీసుకొచ్చావు, నేను అడగలేదుగా. అవునా, అదేంటి? మీరు టీ అడిగారని చెప్పి బయట రామకృష్ణ గారు చెప్పారు. అవునా, ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు? ఎవరో లేడీ వస్తే చీటీ కట్టిస్తున్నాడు మేడం. ఏంటి, రామకృష్ణ లేడీతో చీటీ కట్టిస్తున్నాడా? ఇదే రియాక్షన్ మేడం, ఆఫీస్ మొత్తం సేమ్ రియాక్షన్. చూడు, నేను చెప్పింది చెప్పినట్టుగా జరగాలి, రేపటికల్లా ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి, లేదంటే ఏం చేయాలో నాకు తెలుసులే. నువ్వెలే. Mm-hmm.
మొత్తం విన్నదా ఏంటి? ఎవరావిడా? కస్టమర్. ఎందుకు వచ్చింది? చీటి కట్టడానికి వచ్చింది. మరి కట్టిందా? కట్టలేదు. ఎందుకు? పాలసీ నచ్చలేదేమో. అసలు నువ్వు ఏ పాలసీ చెప్పావు? పాలసీ అంటే అది అది మిస్టర్ క్లర్క్ రామకృష్ణ. ఆఫీసులో పాలసీలు ఏంటి, వాటి పరిణామాలు ఏంటి? ఒక్కసారైనా పాలసీలు ప్రాపర్ గా చదివావా? నువ్వు వాడవాలని అసహించుకోవడంలో పెట్టిన శ్రద్ధ, పాలసీని అర్థం చేసుకోవడంలో పెట్టుంటే ఈ పాటికి టార్గెట్ రీచ్ అయ్యేవాడివి. ఆఫీసులో నువ్వు తప్పితే అందరూ టార్గెట్ రీచ్ అయ్యారు. నిన్ను నాతో పాటు పైకి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి రావు, ఇక్కడే ఉంటావు. అది అమ్మా, అట్ట అడగండి అమ్మా. అమ్మా, ఈ నొప్పి వల్ల అడగలేకపోతున్నాను కానీ లేకపోతే కడిగేసేవాడిని. వీడు కావాలని భానుమతి ముందు ఎక్స్ట్రా చేస్తున్నాడా? దిగింది ఏదో గుణపం దిగింటే బాగుండేదే. అయినా మగాడు పంచైపోతే అడగాల్సింది అమ్మా వాళ్ళని కాదు, వాళ్ళ పెళ్ళాలని. ఏం జరుగుతుంది ఇక్కడ? రండి రండి సుబ్బలక్ష్మి గారు, మీరేమో బిల్డింగ్ కావాలన్నారు కానీ పాపం దేవుడు తీసేసుకున్నాడు. ఎక్కడున్నాడా దేవుడు? అదిగో ఇక్కడ గుడి కట్టడానికి మొదటి చందా మీరు ఇవ్వచ్చు కదా. కదా ఇవ్వచ్చు, కానీ నేను కొనుక్కున్న విగ్రహానికి నేనే చందా ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి? ఒకటి కాదు రెండు కాదు, వందల్లో కట్టించి మంత్లీ ఎంప్లాయీస్ గ్రాఫ్ లో టాప్ లో ఉన్న మన భానుకి. ఒట్టు, ఇది నా పెళ్ళం కాదు,